తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారు పేరు. ఒకవేళ పార్టీలో ఉన్న నేతలు కానీ కార్యకర్తలు కానీ ఏదైనా క్రమశిక్షణ తప్పితే కనుక వెంటనే వారిపై చర్యలు ఉంటాయి. అయితే ఇదంతా ఒకప్పటి మాట అంటున్నారు ప్రస్తుతం విశ్లేషకులు. కారణం ఏంటి అంటే ప్రస్తుతం ఉన్న కొద్దో గొప్ప నేతలు కూడా అంటే పార్టీలో సీనియర్లు ఉన్నా వాళ్ళు మౌనంగా ఉండడం, ఇంకా కార్యకర్తల మీదే ఎక్కువ అధినేత దృష్టి పెట్టడం. అయితే కొన్ని చోట్ల నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా పార్టీ అధినేత మాట వినకపోవడం, పార్టీ క్రమశిక్షణ తప్పడం, అంటే గ్రౌండ్ లెవెల్లో కూడా పార్టీ పక్కదారి పడుతుందా అనేది ఇప్పుడు కొన్ని విమర్శలు. ఇందుకు కొన్ని నిదర్శనాలు లేకపోలేదు. ఆ నిదర్శనాల కారణంగానే ఇలాంటి విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంటే జిల్లాల్లో నియోజకవర్గ సమీక్షలు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ ఆ నియోజకవర్గ సమీక్షల ద్వారా పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో ఆ నియోజకవర్గానికి చెందిన ఇన్ఛార్జిలే అధినేత ముందు హాజరు కాకపోవడం, అలాగే ఆ సమావేశాలకు గైర్హాజరు అవ్వడం, ఇవే తమ్ముళ్లలో క్రమశిక్షణ లోపం మొదలైందా అనే విమర్శలకు తావుతీస్తుంది. తాజాగా కర్నూలులో అంటే అన్ని చోట్ల అన్ని జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించారు. అయితే కర్నూలులో చూసుకుంటే నియోజకవర్గాల సమీక్షలో కొంతమంది గైర్హాజరయ్యారు, అంటే చాలామంది లైట్ తీసుకుంటున్నారనమాట. నందికొట్కూరు కోడ్మూరు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బండి యువరాజు రామాంజనేయులు అనే వ్యక్తి ఈ సమావేశానికి హాజరు కాకపోవడం, అలాగే కోడ్మూరు నియోజకవర్గ నేత విష్ణువర్ధన్ రెడ్డి మధ్యలోనే అలిగి వెళ్ళిపోవడం ఆ సమీక్ష జరుగుతుండగా. అదే టైంలో గతంలో ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పనిచేసిన వీరభద్రగౌడ్ కూడా, అంటే లోకల్గా మంచి పట్టున్న నాయకులు వెళ్ళు వాళ్ళు ఆయన కూడా వీరభద్రగౌడ్ కూడా ఈ గైర్హాజరు అవ్వడం ఈ సమీక్షకి. అలాగే మొదట నందికొట్కూరు నియోజకవర్గం మీద సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత ఆ బండి యువరాజు గైర్హాజరు అవడంతో ఆదిమాండ్ర శివానందరెడ్డి ఆ సమీక్షను చూసుకున్నారు, దాని మీద వివరాలు ఇవ్వడం ఇదంతా. ఆ తర్వాత కోడుమూరు సమీక్ష జరిగింది. ఆ కోడుమూరు సమీక్షలో కూడా ఆ సంబంధిత ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో రామాంజనేయులు హాజరు కాలేదు. దీంతో ఒకసారిగా వాళ్ళందరూ అవాక్కైన పరిస్థితి. గతంలో ఇక్కడ ఇన్ఛార్జ్గా వ్యవహరించిన విష్ణువర్ధన్ రెడ్డి కూడా అక్కడ విష్ణువర్ధన్ రెడ్డి హాజరయ్యారు. హాజరైనప్పటికీ కోట్ల వర్గం అక్కడ, ఎందుకంటే కోట్ల ఆయన వర్గం ఉంది కాబట్టి కోట్ల వర్గానికి ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లను జిల్లా అధ్యక్షుడిగా ఆయన డిమాండ్ చేయడం ఇదంతా. అంటే అయితే అదే టైంలో వాళ్ళిద్దరికీ గొడవ జరగడం మంచి వైరల్గా మారింది, మనం చూసాం. అయితే ఇందుకు సోమశెట్టి ఒప్పుకోకపోవడంతో పార్టీ కోసం కష్టపడిన నేతలు విమర్శిస్తారా అంటూ విష్ణు తన మద్దతుదారులను తీసుకుని అలిగి వెళ్ళిపోవడం అక్కడి నుంచి. అదే టైంలో ఆయన అక్కడ ఉన్నారు, చంద్రబాబు అక్కడే ఉన్నారు. అయితే ఈ సమీక్షలో కోట్ల చక్రపాణిరెడ్డి మొత్తం అంతా చూసుకున్నారు. సమీక్ష సంబంధించి అన్నీ తానే వ్యవహరించడం అంతా చేశారు. అయితే సమీక్షలో చంద్రబాబు నియోజకవర్గాల గురించి మాట్లాడుతున్నప్పుడు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి సమావేశాలు నిర్వహించి పార్టీని బలోపేతం చేయడం ఆయన చాలా కృషి చేస్తున్నప్పుడు నాయకులు కార్యకర్తలు అంటే ఆయన ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో అందరినీ తమ్ముళ్ళుగా పిలుచుకుంటుంటారు కాబట్టి వాళ్లే అండగా లేకపోతే పార్టీ పరిస్థితి ఏంటి అని చెప్పి అధినేత కూడా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా కొంచెం ఆవేదన వ్యక్తం చేయడం ఇదంతా. ఓవరాల్గా ఏంటి అంటే ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఉన్నారో ఇన్ఛార్జీలు పార్టీ అధినేతల ఆదేశాలను చాలా లైట్ తీసుకుంటున్నారు అనేదానికి ఈ ఘటన నిదర్శనం అనమాట కర్నూలు జిల్లాలో. అయితే ఇదే టైంలో ఎందుకు వాళ్ళ మాట వినట్లేదు, ఎందుకు అలిగి ఉన్నారు అంటే ఒక్కొక్క సొంత కుంపట్లు అనమాట, సొంతింట్లోనే ఎవరి కుంపట వాళ్ళదే అన్నట్టుంది. ఒకళ్ళు రెండు వర్గాలుగా విడిపోయి ఒకే పార్టీలో వాళ్ళ మాట వీళ్ళకి నచ్చట్లేదు, వీళ్ళ మాట వాళ్ళకి చెల్లట్లేదు అన్నట్టుగా ఉంది. ఓవరాల్గా అయితే నియోజకవర్గ సమీక్షలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ పార్టీ మరింత బలోపేతం చేద్దామని అనుకుంటే పార్టీ ఎక్కడెక్కడ బలహీనం అవుతుంది అనే విషయం తెలుగుదేశం పార్టీకి అవగతం అవుతుందా అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. మరి పార్టీ ఇలాగే ఉంటే ఒక పక్క ఒక బలమైన అధికార పక్షంతో రేపొద్దున మళ్ళీ ఢీకొనడం ఎంతవరకు సాధ్యమవుతుందనేది కూడా తెలుగుదేశం పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు ఉందనేది ప్రస్తుత రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. చూద్దాం ఏం జరుగుతుందో. స్టేట్ మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.